గుంటూరు జిల్లా పెదకూరపాటి శివుడు అడుగెట్టాడు. హలో, అడుగు పెడుతున్న అడుగు తినేవాళ్ళ ఎందుకు అరుస్తున్నావు? ఏందే సిరాగ పడుతున్నా? అబ్బాయి, నా సంగతి తెలియదు నీకు. దెయ్యాలకు మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నే. అంత లేదు, నిద్రపోయా కూడా లేచేస్తా పదా. ఓం పక్కపక్కాయి నమః. నువ్వే నన్ను గెలిపించాలా పదా. శివుడు సర్లే, లొకేషన్ భలేగా ఉంది కదా. అన్న పెదేవా, భయపడ్డారు కదా బిడ్డ. ఎవరు నువ్వా? ఈ మహల్ కి సంరక్షకుణ్ణే. నువ్వు రక్షకుడిలా లేవు, రాక్షసుడిలా ఉన్నావు. ఓ 10 రూపాయలు ఇస్తాను, గట్ట తీసుకో. చెట్టు తల్లి చెప్తోంది, మీ ప్రాణాలు జాగ్రత్త. ఆఫ్ నికరో రారా. నువ్వు పదరాలు ఇంకే పంచోడా. ఎనీథింగ్ రాంగ్? నథింగ్. మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది. జాగ్రత్తగా దీరా. నన్ను చూడనియండి. చూడు బుజ్జి. ఏంటిది ఇలా ఉంది? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు శుభ్రం చేయాలి. చూడు. ఓహో, స్నేహాలు నిక్కరేసుకునే తక్కువ స్నేహితుడారేట. పండగ చేసుకుంటున్నారు, పాటలు అంటే పాటలు. 3 కొట్లు దొబ్బేద్దామనే. వీళ్ళు ఏదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు. మ్యాటర్లోకి ఎంటర్ అయితే గానీ కొట్టుకోదు గీలక. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు. గొంతుకాయ అందులో ఉంటారు కదా గీలక. ఏమైపోయి ఉండవు. ఏమి నవ్వండి మీరు కదా. ఇయ్యాలు చూస్తే జడుచుకొని సత్తాయి. టిఫిన్ రెడీ. ఏదురా చట్నీ, పల్లి చట్నీ. ఏ శివుడ, గంగరెద్దులా, నీ మెడలో గంట ఏంటి? కంకణం. నీకేంటంత ప్రాబ్లం? ఇలాంటి ఐటమ్ షోలో తీసుకురాకూడదు అనే కండిషన్ ఉంది కదా. మరి దీనిలో అలౌ చేశారు. హలో, ఇది మా ఆనవాయితే మా జేజమ్మ మెల్లేసింది. ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా, అర్థమైందా? గొంతు కొయ్యాలా? నీ గాంటే చెప్పు, కోసుకో తీసుకో. అయ్యో నాకే మొదల బాబు, నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో. అయినా మీ ఆడవాళ్ళు గుండెల్ని కోయమంటే కొత్తారు కానీ గొంతులు కొయ్యరులే. కరెక్ట్ చెప్పు చూడని. అది అయినా ఇలాంటి టీవీ షోలకు ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? ఎందు నిజంగా దెయ్యం ఉంటే దడుచుకొని చేస్తారు. ఏంట్రా ఆడాలని అంటున్నావు? మాటలు జాగ్రత్తగా రాని, ధైర్యం మీకంటే 1% మాకే ఎక్కువ. ఒళ్ళు ఎక్కువ ఉంటే ధైర్యం ఎక్కువ ఉన్నట. హలో, కొంచెం తగ్గు. మగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది. పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకి ఏడుపొస్తుంది. నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది. సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా. వెల్ సెడ్ బాలా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయదశివుడు. నా గుంటూరు పత్తే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్. నిజంగా ధైర్యం ఉంటే నిరూపించమనండా, అప్పుడు నమ్ముతాను. సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో.
చెప్తా. అయితే చిన్న పందెం, ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి 30 సెకండ్లు లిప్కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు. భయపడుతున్నారా? ఆ ఉద్దేశం నాకే మనసుగా శివుడనియా. గేదికి పంది కాదు. అయినా ఆడోళ్ళు మగోళ్ళకి మూతు ముద్దులు ఎట్టమని తిడతారు, కానీ గేదెలకి పందులకి ఎట్టమని తేంది కడతానియా. నేను రెడీ. ఏ బార్బీ, దానికి నువ్వు లిప్లోకి ఇస్తావా? ఎస్, ఇప్పుడు గెలుపు ముఖ్యం. టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ బార్బీ, యు కెన్ డు ఇట్. థాంక్ యూ అశ్విన్. చూసింది చాలు, లేదంటే వచ్చే జన్మలో గేదెల పడతా. వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టిన. హలో బుజ్జమ్మ, బుజ్జమ్మ 9010405487 బుజ్జమ్మ. ఏందిరా అది? బుజ్జమ్మ రాత్రిపూట మాట్లాడుకోవడానికే చేసుకుంటున్న సెటప్ అనియా. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయరా. ముందు ముందు చాలా చూపిస్తాలే. ఏయ్ శివుడే, అయితే పడుకో. అలా చెప్పు. ఆ బుజ్జమ్మ లైన్ లో రాయా. ఏంటే గ్యాద వచ్చి ముద్దు పెట్టిందా? పీడగలా ఉంటుందిలే, ఇంకా పడగా. హలో, నాకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకో. గుడ్ నైట్. అలాగేనే బుజ్జా, నీకు శుక్రాత్రి. హల్లెలూయా, ప్రభుదేవా. Ah!